ఆరు వేలకు పైగా పోస్టులతో మరొక డిఎస్సి చూడండి గతంలో డిఎస్సి అభ్యర్థులు చాలా మంది అనేకమైనటువంటి ఆరోపణలు ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం చెప్పింది మేము మళ్ళీ ఒక డిఎస్సి ఇస్తాం త్వరలోనే ఇస్తాం మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఎందుకంటే గతంలో ప పదమూడు వేల పదిహేను వేల పోస్టులతో డిఎస్సి పదకొండు వేలకు కరెక్ట్ ఐడియా వస్తలేదు సబ్జెక్టు కరెక్షన్ ఆ పోస్ట్లకు సంబంధించిన దాంట్లో చాలామంది అప్లై చేసుకోవడం వాళ్ళ ఏజ్ కూడా పెరుగుతూ ఉంది సో వాళ్ళేమనుకున్నారు అందులో వేలాది మంది లక్షలాది మంది ఉన్నారు సో వాళ్ళు ఏమనుకున్నారు అరే ఏదో ఒకటి పెట్టేస్తే మాకు రాకపోతే మేము వేరే జాబా చేసుకుంటాం కదా సంవత్సరాల సంవత్సరాలుగా మేము డిఎస్సీ వస్తాం డిఎస్సీ వస్తా మేము ఎదురుస్తూ ఉన్నాం అని దృక్పథంతో ఉండే కానీ కొంతమంది చాలా ఇబ్బంది పెట్టారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సో వాళ్ళు క్లియర్గా చెప్పడం ఇంకో డిఎస్సీ కూడా ఇస్తుంది చెప్పే చెప్పడం జరిగింది సో ఇంకో డిఎస్సికి రెడీ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం స్వయాన డిప్యూటీసీఎం ప్రకటించిండు సో డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా మళ్ళీ ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇక రెడీగా ఉంది ఇంకొక డిఎస్సి వారంలో ప్రస్తుత డీఎస్సీ ఫలితాలు డిప్యూటీ సీఎం బట్టి సర్కారు విద్యాసంస్థకి ఫ్రీ ఫ్రీకరెంట్ ఇస్తామని వెళ్ళండి పదేళ్ళు ప్రమేషన్ ప్రమోషన్లు బదిలీలు లేక టీచర్లు ఇబ్బందులు పడ్డారు మేము ముప్పై వేల మందికి ప్రమోషన్లు నలభై ఐదు వేల మందికి బదిలీ చేపెట్టాం గత పదేళ్ళలో టీచర్లు ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ రాలేదు ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి ఆ విద్యారంగంలో ఏ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమైన ప్రకటన ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల సంఖ్య పెంచాలి ఆ రవీంద్ర భారతిలో ఘనంగా గురు గురుచే చూస్తున్నాం ప్రభుత్వ స్కూల్లో పిల్లల సంఖ్య పెంచాలి అంటే మీరు మెరుగైనటువంటి విద్యా సౌకర్యాలు విద్యా వసతులు కల్పించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ సౌకర్యాలు కల్పిస్తే ఈ కార్పొరేట్ విద్యకు ధీటుగా మీరు గురుకులాలు డెవలప్ చేస్తే ఖచ్చితంగా విద్యార్థుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి మీరు విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా ఆ విద్యా విద్యార్థుల సంఖ్య పెంచాలంటే కుదరదు గత పదేళ్ళలో విద్యాశా విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యమైపోయింది కనీసం మీరన్నా ఆ నిర్వీర్యమైపోయిన విద్యా వ్యవస్థను పునర్నిర్మించేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విద్యార్థులు వస్తారు ఎందుకు రారు